కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:1 కొన్నిసార్లు మనము మన తప్పులు మరియు పాపాలకు దేవునికి తిరిగి చెల్లించాలని అనుకుంటాం. మనలను క్షమించమని మరియు పశ్చాత్తాపపడుతున్నామని ఆయనకు చూపించడానికి నిరుత్సాహపడటం ద్వారా మనం దానిని చేయడానికి ప్రయత్నిస్తాం. నిజమే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నమ్మకం మరియు నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. నీకు కావలసినది చేయమని మరియు దాని గురించి ఎప్పుడు చెడుగా భావించవద్దని నేను చెప్పటం లేదు. నా ఉద్దేశం ఏమిటంటే, నీవు దేవుడిని క్షమించమని పశ్చాత్తాపంతో ఒకసారి అడిగితే నీవు తిరిగి నిరుత్సాహంగా ఉండవలసిన అవసరం లేదు. సిలువపై ఇప్పటికే ధర చెల్లించబడింది. కానీ నీవు నేరాన్ని అనుభవిస్తున్నప్పుడు క్రీస్తు చేసిన త్యాగం సరిపోదని, నీవు నేను దానికి ఏదైనా జోడించాలని మరియు నేను చేసిన తప్పులకు కొంత జరిమానాగా నా వంతుగా నేను చెల్లించాలని నీవు అనుకుంటున్నావు, దానికి నీవు అపరాధంతోను మరియు ఖండించబడుతూ జీవించటం దేవునికి ఎటువంటి గౌరవాన్ని తీసుకురాదు. క్రీస్తు మూల్యం చెల్లించిన తరువాత నీవు దేవుని గౌరవించాలనుకుంటే అపరాధాన్ని, స్వీయ తృణీకరణను వదులుకో. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, కొంచెము కూడా లేదు అని వాక్యమయ్యున్న దేవుడు సెలవిస్తున్నారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నన్ను క్షమించినందుకు మీకు వందనములు. మీ కుమారుని రక్తం ద్వారా నేను విమోచింపబడ్డానని మీకు వందనములు. నా పాపాలకు ఒక్కసారి మూల్యం చెల్లించినందుకు మీకు వందనములు. నేను ఇక అపరాధ భావనతో మరియు ఖండించబడిన జీవితంను జీవించడానికి నిరాకరిస్తున్నాను. మీ ప్రేమను మరియు మీరిచ్చిన క్షమాపణను నా జీవితంపై ప్రకటించుచు యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.